కనబడతాడు అబ్రహాం గారు. ఈయన మరీ వింతగా ఉంటాడండి. ఎవరు? అబ్రహాం గారు. ఈయన జీవితం ఎలా ఉండొచ్చు అండి? కొంచెం కిందకి వెళ్దాం. ఏముందో చూడండి, అక్కడ మీరు క్లియర్గా కళ్ళు పెట్టి జాగ్రత్తగా చూడండి, మీ మనసును కేంద్రీకరించండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే వెళ్ళిపోతున్నాడట. అసలు ఒకసారి మీరు అబ్రహాం గారు ఇంటి పక్కన ఇల్లు అనుకోండి, మీది ఒకసారి ఊహించుకోండి. ఆ ఇంటి పక్కన ఇల్లు మంది, ఇంటి పక్కన ఇల్లు అయినప్పుడు మొత్తం లగేజ్ సర్దేస్తున్నారు, స్థలాలు అందరికీ ఇచ్చేశారు, అందరికీ ఈడుకోలు చెప్పేస్తున్నారు, వాళ్ళ ఆవిడ రెడీ అయిపోయింది, ఈయన రెడీ అయిపోయారు, వెళ్తున్నారు. ఇప్పుడు మనం అడుగుతాం, బ్రదర్ ఎక్కడికి ఇంత సీరియస్గా మీరు రెడీ అయ్యారంటే, ఆయన అంటాడు, తెల్లు వెళ్తున్నాం అంతే అంటాడు. అదేంటి ఆయన ఆన్సర్ చూసి మనకు మెంటల్ వస్తుంది, కానీ విశ్వాసి అయిన అబ్రహాంకి చాలా ఆనందకరమైన బాధ్యతతో బరువైన నమ్మకం కలిగిన విశ్వాసం. నన్ను అడిగితే వాళ్ళ ఆవిడైనా అడుగు ఉండలేమని తెలుసా, కనీసం ఎవరో చెప్పండి అని. ఏం లేదమ్మా, ఎలా వెళ్ళిపోవడమే అన్నాడంటే. అసలు ఎలా రాయబడుతుందో చూడండి అధ్యాయం, ఎన్నిసార్లు చదవండి అధ్యాయం, చాలా వింతగా కనబడుతుంటుంది. ఆయన ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకుండానే బయలుదేరి, ఎక్కడికి వెళ్ళాలో ఇంకా అడ్రస్ తెలీదు, దేవుడు అన్నాడు ముందు అక్కడి నుంచి వచ్చేయి అన్నాడు అంతే. బయలుదేరి అక్కడి నుంచి, మరి అడ్రస్ ప్రభువా, నో క్వశ్చన్స్ ఆయన అడగలేదు, దేవుడు చెప్పలేదు. ఎందుకో చెప్పనా, పెద్దలు దానిని బట్టే సాక్ష్యము పొందిరి. దేనిని బట్టి? ఉన్నవాడు నన్ను రమ్మంటున్నాడంటే నన్ను ఏకాకిగా ఆయన వదలడు, ఆయన ఏదో నా జీవితంలో చేయబోతున్నా. అదే నమ్మకం. మనకి ఎన్ని ఉండాలండి? ప్రార్థన చేసుకుంటాం మన లెక్కలు మనకు ఉంటాయి, ఉండవు. కృతజ్ఞత కూడికి పెట్టుకుంటాం మన లెక్కలు మనకు ఉంటాయి. మన లెక్కల్లో నుంచే దేవుణ్ణి నమ్ముతాం, ఏ కాదు ఇదే. దీన్ని విశ్వాసం అనరు, దేవుణ్ణి మహిమపరచడం అనడు. ఒక విషయం చెప్పనా, నా అభిప్రాయాలకి లేదా ఇక అయిపోయింది ఇక ఏమీ లేదు అన్నప్పుడు నా మనసు చెప్తుంటుంది, అరే అయిపోయేవరకు నువ్వేమీ లేదని. కానీ అప్పుడే నాలో నుంచి మొలకలా రావాల్సింది, మహావృక్షంగా నిలబడేసింది ఒకే ఒకటి, దేవుడు చూసుకుంటాడు అంతే. నమ్మగలవాలా? అలా నమ్మి చూడగలవా? అది ఎలా ఉందో చెప్పిన ఆ మాట. ఫ్రెండ్స్ ఉంటారు చూసారా, ఫ్రెండ్స్ మధ్య అలకలు ఉంటాయి చూసారు, మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, చిన్న చిన్న విషయాలకి అలుగుతుంటారు. అప్పుడు జస్ట్ ఫ్రెండే అనుకోండి, అంత అలకలు ఉండవు. క్లోజ్ ఫ్రెండ్స్ అని ఎప్పుడు తెలుస్తుంది, ఎక్కువ గొడవలు వచ్చేస్తేనే క్లోజ్, అదే క్లోజ్ అన్నారు గుర్తు. నన్ను అడిగితే అదే క్లోజ్నెస్, భార్య భర్తల మధ్య ఎక్కువ గొడవలు వచ్చేస్తుంది అనుకోండి మంచి క్లోజ్ అన్నమాట. అది కేసులో ఆయన అలా అన్నాడంటే, ఆయన అర్థాలకు చాలా అర్థాలు ఉంటాయట ఆయన దగ్గర. సరే, ఏం చెప్పారు మర్చిపోయి, పెళ్ళి కూడా వచ్చి ఆయన ఎలా ఉన్నా చూడండి, ఏ ఉంటే ఏందుకు ప్రభువా, ఆయన స్నేహితుడు ఉండాల్సిన వాళ్ళు లేడు కదా అన్నాడు. హై, నేను ఎవరిని? నీ ఫ్రెండ్ అండి. నీకు విషయం చెప్పనా, నీకు పండంటే మాకు బిడ్డను ఇస్తాను. నమ్మేశాడండి ఆ మాటని, బలంగా గుడ్డిగా నమ్మేశాడు అంతే. ఆ మాట సంవత్సరాలు చెప్పేశాడు, ఆయనకి ఎక్కడ అనుమానం రావట్లేదు, ఎక్కడ కదలట్లేదు. ఒకరోజుకి మరలా దేవుడు చెప్తున్నాడు, నెక్స్ట్ ఇయర్ అయినాయా ఇక నీకు పిల్లలు వచ్చేస్తారు అన్నాడు. ఆ విజయసిన వాగ్దానంలో ఎంత ఉందో చెప్పనా, ఆకాశ నక్షత్రాలంత సంతానం నీకు వస్తుంది. ఒక్కళ్ళు లేడు కానీ సంఖ్య మాత్రం ఎంత? ఇది ఎలా ఉంటుంది వినడానికి? ఆకాశ నక్షత్రం ఒక్కడో లేనప్పుడు నాకు వినబడే శబ్దం ఏంటి? నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంతమంది పిల్లలు వస్తారు నీకు, ఇసుక రేణులు ఎన్ని ఉన్నాయో అంతమంది పిల్లలు వస్తారంటే, నాకు నా శాస్త్రీయ దృక్కోణంలో అది వెర్రితనం, విశ్వాస కొలమానంలో అది నమ్మకం. ఆ రోజు ఎలా ఉండాలి అబ్రహాం, ఇదిగో నెక్స్ట్ ఇయర్ మాకు అబ్బాయి పుడతాడు, అబ్బాయి వాడికి చాలా డిజైన్ చేయాలంటే పక్కన మనలాంటి ఉన్నా అనుకోండి, ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు మీకు కనీసం సెన్స్ పనిచేస్తుందా? ఒకసారి మీ బాడీని చూసుకోండి, అట్లా నిజంగా మీరు ఆలోచించండి, ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి, మీ ఆవిడని చూడండి, ఒకసారి మొత్తం మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకోండి. అబ్రహాం ఎలా అంటాడు, నిజమే నా దేహం పనిచేయదు, నిజమే మా ఆవిడ కనలేదు, నిజమే మాకు ఆ వాతావరణం లేదు, నిజమే నా శరీరం మృతతుల్యమైనది. మృతతుల్యం అన్న పదంకి అర్థం ఏంటో తెలుసా, శవానికి ఇతనికి పెద్ద తేడా ఏమీ లేదు, అలాంటి జీవితమే నాది. కానీ నేను అంటాను బ్రదర్, దేవుడు ఇస్తా అన్నాడు, వచ్చేద్దంతే అంటే నువ్వు ఎంత బాగుంది. ఏమన్నాడు, ఎందుకు మమ్మల్ని మేము చూసుకుంటే మేము కనలేము, అసలు జరగని పరిస్థితి, అసలు శాస్త్రీయతకు వ్యతిరేకం. ఏ కాదా, వృద్ధులు పిల్లగండం ఏంటండి, శాస్త్రానికి వ్యతిరేకం. అసలు ఏ కోణంలో చూసినా, నువ్వు పిండోత్పత్తి శాస్త్రంలో చూసినా జరగదు, ఫలదీకరణ ఇవన్నీ మాట్లాడతాం కదా, అవన్నీ ఏమీ జరగవు. కానీ విషయం ఏంటంటే జరుగుద్ది అంటుంది ఎవరు, శారమ్మ గారు. ఎందుకమ్మా నువ్వు అంత నమ్మకంగా నమ్ముతున్నావు అంటే, ఆ మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. వాళ్ళకి ఏ ఊరు వెళ్ళాలో తెలియదట,
వాళ్ళ దేహాలు చూసుకుంటే అసలు పుడతారో పుట్టరో సమాజానికి వాళ్ళని వారు చూసుకుంటే వాళ్ళకే నమ్మకం ఉండదట, కానీ దేవుని మాటను బలముగా నమ్మేశారు. అది విశ్వాసం. ఈ అధ్యాయం అంతా ఎంత సవాల్ చేస్తుందని మన జీవితాన్ని ఎలా ఉందన్నమాట. మరలా చదవండి ఒకసారి. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. అతని నిరీక్షణకు ఆధారం ఏంటని మళ్ళీ ధృవీకరిస్తుంది గ్రంథం ఎబ్రీ పత్రిక, విశ్వాసం. నిరీక్షణకు ఆధారం మనం కోరుకునే ఆధారాలు ఎవరు? తోమాల. మనం కోరుకునే ఆధారాలు అవిశ్వాసుల. అలాంటివి ఏమీ లేవంట అబ్రహాం గారికి. ఏమీ లేవు. ఈరోజు అంటే మనకు బైబిల్ ఉంది, ఈరోజు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు అనడానికి ఖాళీ సమాధి ఉంది, ఈరోజు చరిత్ర ఉంది, ఎన్నో ఉన్నాయి. అబ్రహాం గారికి ఏమీ లేవు. అయినా అబ్రహాం గారు నమ్మేశారు. ఎంతగా నమ్మేశాడంటే ఒకసారి ఎలా చూసుకున్నారు ఒకరినొకరిని, ఎవరిని ఎవరిని? శారమ్ గారిని, అబ్రహాం గారిని. శారమ్ గారిని అబ్రహాం గారిని చూసుకున్నప్పుడు వాళ్ళకి అనిపించింది వారి దేహములు మృతతుల్యమైనట్టు ఉండేది. శవాలకి మాకు పెద్ద తేడా లేదనుకున్నారంతే. అయితే దేవుడు అన్నాడట, నీకు బిడ్డలు పుడతారయ్యా, కొడుకు పుడతాడు నీకు అన్నాడు. ఆ కొడుకు పుడతాడన్నప్పుడు నిజానికి ఆ టైంలో ఎలా ఉంటుంది చెప్పండి. మామూలుగా ఇంకా నేను అంతకని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేం, కానీ అది ఎలా ఉంటుంది చూడండి. నవ్వుకోవడానికి మాకు పిల్లలు, ఈ బోసు బోసు మొగాలు మాకు పిల్లలు ఏంటి. ఇప్పుడు సరదాగా నవ్వడానికి రెండు పొల్లు ఉండే ఎవరికి? అబ్రహాం గారికి. శారమ్ గారిని చూస్తే ఆవిడ కొన్ని పొల్లు లేవు పైన అన్ని. ఇప్పుడు వీళ్ళిద్దరికి పిల్లలేంటి? అసలు అసలు ఊహించడానికి అర్థం కాదు. ఒకవేళ ఆవిడ ఇప్పుడు ఈ యుగంలో ఉంటే అది వేసుకుంటుంది ఏంటి పొలి చెట్టం, అది వేసుకుని నవ్వుతుంది అన్నమాట, కంగారు పడకుండా నవ్వుతా నాకన్నట్టు. అలాంటి పరిస్థితుల్లో పిల్లలు పుడతారు. వెళ్తున్నాడట ఎవరి దగ్గరికి? ఆ మాట చూడండి, పౌలు గారు ఎంత రమ్యముగా ఆయన రాస్తున్నాడు చూడండి. ముగించుకుందాం. ఏండ్ల వయసందు బలహీనుడు కాక, నిజానికి ఒకరినొకరు చూసుకుంటే, ఒకరినొకరు చూసుకుంటే ఈ టైంలో మాకు పిల్లలు. మీకు ఎలా ఉంటాయి చెప్పండి, మీకు అర్థం కాలంటే ఇంతకన్నా మంచి ఎగ్జాంపుల్. ఫస్ట్ నైట్ జరుగుతుంటాయి చూసారు, పెళ్ళిళ్ళ తర్వాత ఫస్ట్ నైట్ జరుగుతున్నప్పుడు అసలు వాళ్ళకి అసలు అక్కడ తీసుకెళ్లేవారు కానీ అక్కడ ఆ కార్యంలో ప్రధానమైన వ్యక్తులు కానీ వాళ్ళకి ఏమీ దేవుని ఆలోచనలు అనమాట. గంగిరెద్దులు రెడీ చేస్తారు సార్, గంగిరెద్దులు పోట్లాటలకి అలా రెడీ చేస్తారు. చూసారు అన్ని రెడీ చేసి అక్కడ ఉంటారు అమ్మలక్కలు ఉంటారు కదా పెద్దమ్మలు, వీళ్ళందరూ ఏం చెప్తారు? ప్రార్థన, విశ్వాసం, అవి ఏమీ ఉండవు. పనికి మాలిన మాటలు నేను అడుగుతాను ఎవరు అసలు ఆ రోజు ఎటురా అని అడిగితే చెప్తాడు. మనం ముందు పెళ్ళి ఉంటారు కదా, అంటే అన్నీ అడగం, కొన్ని అడిగితే వాళ్ళు చెప్తారనమాట. ఏమనంటే ఆ రోజు అంటే వచ్చి అంత దరిద్రం రాస్తారు వీళ్ళు, మళ్ళీ వీళ్ళు చచ్చికెళ్తారని చెప్పాడు. వీళ్ళు చచ్చికెళ్తారు, దరిద్రం అన్ని మాట్లాడుకుంటారు అక్కడ. మరి దేవుడు ప్రార్థన ఏమి ఉండడు, ఏమీ ఉండవు రా అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతాను చూడండి, ఆ రోజట శారమ్మ గారి దగ్గరికి అబ్రహాం గారు వెళ్తున్నప్పుడు ఏ ఉద్దేశంతో వెళ్తున్నాడు తెలుసా? నేను దేవుని కొరకు కొడుకుని కనాలి. ఇలా జరుగుతున్నాయా ఫస్ట్ నైట్లు? లేదు, ఏం తెలియదండి. అంతే పొట్లగిత్తలు తయారైనట్టు తయారవుతారు ఆ రోజు. ఏమీ తయారు, అసలు ఏమీ లేదు. అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి ఏం అర్థం కాదు. నీ శరీరేచ్ఛల కొరకు కాదు వివాహం జరుగుతా, లేదా నీ కోరికలను తీర్చుకోవడానికి కాదు నువ్వు పిల్లలకు అనేది. నువ్వెందుకు తెలుసు కొడుకుని అనేది? దేవుని కొరకు. అబ్రహాం ఆ దృక్కోణంలో వెళ్తుందంట. వయసు ఎంత? 100లో చూసుకుంటే బలహీనుడు కాక. అసలు ఆయనకి ఎనర్జీయే లేదట. ఇప్పుడు ఈ మెట్టి మీద లేసి ఆ మెట్టి మీదకి వెళ్ళాలంటేనే గంట పడుతుంది, 2 గంటలు పడుతుంది. ఎవరికి? అబ్రహాం గారికి. కానీ పౌలు గారు ధృవీకరిస్తున్నారు, ఆయన బలహీనుడు కాక సర్వం లేచాడు కర్ర పట్టుకుని పైకి లేచి అంటున్నాడు, దేవుని కొరకు నేను దేవుని కొరకు బిడ్డని కంటాను. ఎక్కడదరా నాయన ఎనర్జీ వచ్చిందంటే అదే విశ్వాసం. వెళ్ళాడు, దేవుని కొరకు బిడ్డని కన్నాడు. ఎట్లా అయ్యా ఇవన్నీ జరుగుతున్నాయంటే ఒకే ఒక్కటే, శాస్త్రానికి అందనిది విశ్వాసం. ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి మాట్లాడి చెప్పనా, దేవుడిని ఇదిగో ఇలా రుజువు చేశాను నమ్మండి, దేవుడిని ఇదిగో ఇలా రుజువు ఉంది నమ్మండి అని ఇలా చేయకూడదు మనం. అందుకే నీ కొలత సైన్స్ కాదు, నీ కొలత చరిత్ర కాదు, నీ కొలతలు ఏవి కాదు, నీ కొలత ఒకే ఒక్కటి విశ్వాసం. ఇందులో రాయబడినవి ఇంకా సైన్స్ నిరూపణ చేయలేకపోవచ్చు, కానీ నువ్వు నమ్మేది అంతే. ఎందుకంటే దేవుడు చెప్పాడు. నీ రియాలిటీ నుండి దేన్ని కొలవకు. అది ఎట్లా జరుగుద్ది, ఇది ఎట్లా జరుగుద్ది, ఆదాంకి ఎట్లా జరుగుద్ది, అబ్రహాంకి ఎట్లా జరుగుద్ది, అసలు జరిగే పనా? నీ కొలతలు ఏమి బైబిల్ దగ్గర పనిచేయవు. దేవుడు చేశాడు, చెప్పాడు, జరిగింది. నా జీవితం కూడా అంతే బ్రదర్. అది భక్తికుండే కీలకమైన సూత్రం.